హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనకు మళ్ళీ ఫ్రీ రేషన్ పంపిణీ స్టార్ట్ చేయబోతున్నారండి ఈ ఫ్రీ రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు ఎవరెవరికి ఉన్నారు ఆ డీటెయిల్స్తో పాటు మనకు ఏపీ ప్రభుత్వం కొంతమందికి రెండు వేలు అలాగే కొన్ని సరుకులు ఫ్రీగా ఉన్నారు ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారనుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి మనకు రీసెంట్గా ఏపీలో చాలా వరదలు వచ్చాయండి ఈ వరదలు ఏ ఏ జిల్లాల్లో వచ్చాయి దానికి తా మనకు ఏపీ ప్రభుత్వం సహాయాన్ని ప్రకటించారు ముందుగా చూసుకున్నట్టయితే ఎవరైతే సహాయ శిబిరాల్లో ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇస్తామని చెప్పారు ఇప్పుడు అలా కాకుండా అందరికీ డబ్బులు ఇస్తామని చెప్పారు ఈ ఎవరెవరికి డబ్బులు ఇస్తారు ఎలా డబ్బులు ఇస్తారు వాటితో పాటు మీకు కొన్ని డీటెయిల్స్ చెప్తాను మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ప్రదేశంలో చూసానుకుంటే నీళ్లు చూసారంటే ఇళ్లల్లోకి వచ్చేసాయి ఇళ్లల్లోకి వచ్చిన వాళ్ళందరికీ డబ్బు సహాయం చేయాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది ఎంత సహాయం చేయనున్నారు ఈ డబ్బులు మనం ఎక్కడ తీసుకోవాలి ఆ డీటెయిల్స్ అనే చెప్పాం 何 మనకు కేంద్ర ప్రభుత్వం ఎవరికైతే రైస్ కార్డు ఉన్నాయో వాళ్ళందరికీ మరో శుభవార్త అయితే చెప్పారండి ఆ శుభవార్త ఏంటంటే మనకు మళ్ళీ ఫ్రీ రేషన్ పంపిణీ అనేది స్టార్ట్ చేయబోతున్నారు ఈ మనకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ వరకు ఫ్రీ రేషన్ ఇస్తాము అని చెప్పారు ప్ర కార్డులో ఉండే ప్రతి మనిషికి ఐదు కేజీల ఫ్రీ రైస్ ఇస్తూనే వచ్చారు నవంబర్కి సంబంధించి కూడా ఇచ్చారు ఈ పథకాన్ని మరో నాలుగు నెలలు ఎక్స్టెండ్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా అనౌన్స్ చేసింది సో నాలుగు నెలలు ఎక్స్టెండ్ అంటే మార్చ్ రెండు వేల ఇరవై తేదీ వరకు మనకు మార్చి రెండు వేల ఇరవై రెండు వరకు ఫ్రీ రేషన్ అనేది పంపిణీ చేయబోతున్నారు మనకు రాష్ట్రం ఇచ్చే రేషన్ కాకుండా మనం మన మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రాష్ట్రం కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఫ్రీ రేషన్ ఇస్తారు మనకు ఇప్పటివరకు ప్రతి నెల రెండుసార్లు ఎలాగైతే రేషన్ తీసుకుంటున్నారో అదే విధంగా మళ్ళీ మనకు మార్చ్ రెండు వేల ఇరవై రెండు వరకు ఫ్రీ రేషన్ అనేది తీసుకోవచ్చు మనకు ఫస్ట్ హాఫ్లో అంటే నెలలో పదైవ తేదీ లోపల మన రాష్ట్ర ప్రభుత్వం రేషన్ ఇస్తారు పదైదో తేదీ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ రేషన్ ఇస్తారు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ రేషన్లో మనం డబ్బులు కట్టి తీసుకోవాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ రేషన్ వచ్చేసి ఓన్లీ ఫ్రీగా మనకు రైస్ ఇస్తారండి ఫ్రీగా రైస్ ఒకటి మాత్రమే ఇస్తారు ఇంకేమి ఇవ్వరు ఇప్పుడు మనకు వరదలకు సంబంధించి కేంద్రాల కింద మనకు ఏపీ ప్రభుత్వం ఎంత ఇస్తున్నారు ఎవరెవరికి ఇస్తున్నారు డీటెయిల్స్ చెప్తాను మనకు రీసెంట్గా వచ్చిన వరదల వల్ల మేజర్గా చూసుకున్నట్టయితే ప్రకాశం జిల్లా చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లా కడప జిల్లా ఎక్కువగా ప్రభావితం అనే అండి సో ఈ జిల్లాలో చాలా వరకు వరదలు రావడం వల్ల ఈ వరదల్లో ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళందరికీ సహాయం చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది ముందుగా చెప్ చెప్పిన విధంగా ఎవరైతే ఇళ్లలోకి నీళ్లు చేరి సహాయ శిబిరాల్లో ఉంటున్నారో వాళ్ళందరికీ వెయ్యి రూపాయల సహాయం అయితే ఏపీ ప్రభుత్వం చేశారండి దాని తర్వాత ఇప్పుడు మనకు రీసెంట్గా అనౌన్స్ చేసింది ఏంటంటే ఎక్కడైతే ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయో ఏ ఏ ప్రాంతాల్లో ప్రజలకు ఇళ్లల్లోకి నీళ్లు వచ్చాయో వాళ్ళందరికీ కూడా డబ్బు సహాయంతో పాటు కొన్ని సరుకులు కూడా ఫ్రీగా ఇస్తామని చెప్పారు ఈ డబ్బులు అలాగే సరుకులు ఈ రోజు నుంచే పంపిణీ చేయనున్నట్టు ప్రభుత్వం చెప్పారు ఈ డబ్బులు సరుకులు మనం ఎక్కడ తీసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి అనే డీటెయిల్స్ ఇప్పుడు చెప్తాను మనకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే ఇళ్లలోకి నీళ్లు వచ్చాయో ఈ నాలుగు జిల్లాల్లో ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప జిల్లాల్లో ఉండే వాళ్ళందరికీ రెండు వేల రూపాయల డబ్బులు అలాగే కేజీ ఆనియన్స్ కేజీ ఉల్లిగడ్డలు ఒక లీటర్ ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ ఫ్రీగా ఇస్తున్నారండి ఇవన్నీ పంపిణీ చేయడానికి మన గ్రామ లేదా వార్డు సచివాలయాలను యూజ్ చేసుకుంటున్నారు మీ దగ్గర రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా మీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి మీ ఏరియాకి సంబంధించిన వాలంటీర్ దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లోకి నీళ్లు కనుక వచ్చినట్లయితే వాళ్ళకు ఫోటోస్ కానీ ఏమన్నా ఉంటే చూపించినా కూడా లేదా వాళ్ళు తెలుసున్నా కూడా ఈ ప్రాంతాల్లో నీళ్లు వచ్చినాయని వాళ్ళకి తెలిసినా కూడా మీ పేర్లు లిస్టులో రాసుకున్నారనుకోండి మీ లిస్టులో రాసుకున్న పేర్లన్నీ గ్రామ లేదా వార్డు సచివాలయంలో వాళ్ళు సబ్మిట్ చేస్తారు సబ్మిట్ చేసిన తర్వాత ఎవరి పేర్లు అయితే ఉంటాయో వాళ్ళందరికీ రెండు వేల రూపాయల డబ్బులు ఈ రోజు నుంచే పంపిణీ చేస్తున్నారు కొన్ని జిల్లాల్లో అయితే ఆల్రెడీ స్టార్ట్ కూడా చేశారు నిన్ననే పంపిణీ కూడా చేశారు మిగతా జిల్లాల్లో ఈ రోజు నుంచి పంపిణీ స్టార్ట్ చేయబోతున్నారు రెండు వేల రూపాయల డబ్బులు ఇస్తారు అలాగే మీకు ఒక కేజీ ఆనియన్స్ ఇస్తారు ఒక కేజీ ఉల్లిగడ్డలు ఇస్తారు అలాగే మీకు సంబంధించిన ఒక లీటర్ ఆయిల్ ప్యాకెట్ ఇస్తారు ఇరవై ఐదు కేజీల బియ్యం కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఇవన్నీ ఎవరు మిస్ కాకుండా తీసుకోండి ఎవరైతే అర్హులు ఉంటారో ఇప్పటికి ఇంకా నమోదు చేసుకుని వాళ్ళు ఇప్పటికి కూడా నమోదు చేసుకోవచ్చు అనే ప్రభుత్వం చెప్పారు సో మీ వాలంటీర్ దగ్గరికి వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని చెప్పి ఆ పేరు మీరు నమోదు చేసుకుంటే అది గ్రామ లేదా వార్డు సచివాలయంకి వెళ్తే అక్కడ నుంచి మీకు ఈ పంపిణీ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరు మిస్ కావద్దండి రెండు వేల రూపాయలు డబ్బులు అయితే ఇస్తున్నారు సహాయ శిబిరాల్లో ఉన్న వాళ్ళకైతే వెయ్యి రూపాయలు ప్లస్ రెండు వేలు మొత్తం మూడు వేలు కూడా వస్తున్నాయండి సో ఈ విషయాన్ని చెప్పడానికి ఈరోజు ఈ వీడియో చేశాను అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం కూడా ఫ్రీ రేషన్ నాలుగు నెర్లు పెంచారు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి రోజు ఈ వీడియో చేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్